Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ జంబలకడి పంబ, ఇది సినిమా కాదు రియల్ స్టోరీ. 1992లో వచ్చిన జంబలకడి పంబ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఆడవారు మగవారిలా, మగవారు ఆడవారిలా వ్యవహరిస్తారు. సాధారణంగా హిందువుల వివాహాలంటే వరుడు వధువు మెడలో తాళి కడతాడు. ఎక్కడైనా ఇదే సంప్రదాయం ఉంటుంది. అందుకే అప్పటిలో సినిమా చూసిన వారంతా పడిపడి నవ్వుకుని హిట్ చేశారు. అయితే సేమ్ అలాంటిదే నిజంగా ఇక్కడ జరుగుతోంది. వరుడి మెడలో వధువు తాళి కట్టి వివాహం చేసుకుంటోంది. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలోని ఈ సాంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. కేవలం అదొక్కటే కాదు, ఇంకా ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి వీరికి. ఇక్కడ వివాహం అంటే కేవలం ఒక తంతు మాత్రం కాదు, అదో పెద్ద పండుగే. అది ఎప్పుడు పడితే అప్పుడు ఈ పెళ్లిళ్ళు జరపరు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే సామూహిక వివాహాలు జరుగుతాయి. ఊళ్ళలో ఒక ఇంటిలో పెళ్ళంటేనే విపరీతమైన సందడి, హడావిడి ఉంటుంది. అలాంటిది ఊరు ఊరంతా ఒక్కేసారి పెళ్ళిళ్ళంటే ఆ సందడి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. అలాంటి పెళ్ళిళ్ళ పండుగే నువ్వులరేవు గ్రామంలో జరిగింది. గ్రామమంతా కలిసి ఏడాదికి ఒకసారి చేసే సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ రాత్రి 10:11 47 జంటలు ఒకటయ్యాయి. 2-3 ఏళ్లకు ఒకసారి ఒకేసారి సామూహిక వివాహాలు జరిపిస్తారు. ఎక్కడా లేని విధంగా నువ్వులరేవు గ్రామంలో వరుడు తలవంచితే వధువు కూడా 3 ముళ్ళు వేసింది. పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, మేళాలు. అబ్బో, పెళ్లికి 3 నెలల ముందు నుంచి మొదలయ్యే సందడి 3 రోజుల పాటు జరిగే పెళ్లి సమయానికి మోత మోగిపోతుంది. ఇవే కాదు, ఆ ఊరు పెళ్లిళ్లకు సంబంధించి మరిన్ని విశేషాలు ఉన్నాయి. నువ్వులరేవు అనే మత్స్యకర గ్రామంలో జరిగే పెళ్లిళ్ల కథే వేరు. అక్కడ పెళ్ళి అంటే ఊరంతా ఏకమైపోతుంది, ఊరే పెళ్లిపేట అయిపోతుంది, ఊరంతా పందిర్లు, విద్యుత్ కాంతులు విరజిమ్ముతాయి, మేళతాళాలతో వధూవరుల ఊరేగింపులు సాగుతాయి. ఈ గ్రామంలో ఉన్న ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతి 2 ఏళ్లకొకసారి సామూహిక వివాహాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి 10:11 47 జంటలు మాత్రమే పెళ్లిళ్ళు చేసుకుని ఒక్కటాయి దాంపత్య జీవితంలో అడుగుపెట్టాయి. వధూవరులు ఇద్దరూ నువ్వులరేవు గ్రామస్తులే కావడంతో ఊరంతా పెళ్లి సందడి నెలకొంది. బంధువుల రాకతో పండుగ వాతావరణం కనిపించింది. గ్రామ పెద్దల సమక్షంలో వివాహాలు చేశారు. వధూవరులకు వదిన వరుసైన వారు దగ్గరుండి వేడుకలు నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం వరుడిని పెళ్లి దుస్తులతో అలంకరించాక పీటపై వరుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన కరెన్సీ నోట్ల మాలను ధరింపజేశారు. బంధువులు, స్నేహితులు నోట్లను తగిలిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం గ్రామదేవత బృందావతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మట్టి కుండలకు పూజలు చేసి పెళ్లింటి వారికి గ్రామ పెద్దలు అందించారు. సమీపంలో చెరువు నుంచి ఆ కుండలతో నీటిని తెచ్చి గ్రామంలో మిగిలిన దేవతలకు అభిషేకాలు చేశారు. వధువు కూడా తన కన్న ఇంటి వారు పంచలోహాల పొడితో తయారు చేయించే దృశ్యం అనే చిన్న బంగారం వస్తువు వరుడి మెడలో కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో బంధువులతో పాటు చుట్టుప్రక్కల గ్రామస్తులు ఈ సామూహిక వివాహాలు చూసేందుకు తరలివచ్చారు. 10,000 జనాభా ఉండే నువ్వులరేవు మేజర్ పంచాయతీ లక్ష్మీదేవిపేటగా పేరొందిన నువ్వులరేవుగానే ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామదేవత తులసి బృందావతి, తులసీమాతగా పూజిస్తారు. శ్రీరాముడు వారి ఇలవేల్పు. శ్రీరామనవమి వచ్చిందంటే సంబరాలు అంబరాన్నంటుతాయి. ఊళ్ళో చాలామంది డిగ్రీ చదివిన వారు ఉన్నారు. అమ్మాయిలు కనీసం 10వ తరగతి వరకు పూర్తి చేశారు. బీటెక్లు చేసిన వాళ్ళు ఊళ్ళో 15 మంది వరకు ఉంటారు. డిప్లొమాలు చేసి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నా ఈ ఊరి అమ్మాయినే వారు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ప్రేమ పేరుతో బయట సంబంధాలు చేసుకోకూడదు, చేసుకుంటే గ్రామ బహిష్కరణే. నువ్వులరేవు అమ్మాయి బయట అబ్బాయిని చేసుకుంటే ఊళ్ళో అడుగు పెట్టనివ్వరు. అమ్మాయి తల్లిదండ్రులకు, కుటుంబానికి ఏ విధంగానూ సహకరించరు. ఆ ఊరి అబ్బాయిలు బయట అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నా గ్రామ బహిష్కరణ ఉంటుంది, కానీ దానికి ఒక కాలపరిమితి కూడా ఉంటుంది. అబ్బాయి గ్రామ పెద్దల ముందు క్షమాపణ కోరితే శిక్ష తగ్గుతుంది. ఈ ఊళ్ళో కట్నాల లాంటి మాటలే వినిపించవు.